పెద్దాపురం మండలం మర్లవ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ మరియు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ జెడ్పీటీసీ గవరసాన సూరిబాబు వైస్ ఎంపీపీ వీరరాఘవ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈరోజు మర్లవ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా మన జై భీమ్ యువజన సంఘం సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలాగే అంటరానితనం వివక్షత అసమానతలకి వ్యతిరేకంగా అలుపెరగిన పోరాటం చేసి ప్రముఖ విద్యావేత్త మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కష్టపడి చదువుకుని పైకి వచ్చి ఆయన ముందు ఆయన అర్థం చేసుకుని సమాజాన్ని అర్థం చేసుకుని సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే ముందు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రిజర్వేషన్ కల్పించి అందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం మర్చిపోకూడదని మనం అందరినీ తెలియజేసుకుంటా ఉన్నాం.